యూదులు దేవుని పిల్లలు అనడానికి వాళ్ళ శరీరంలో ఒక ముద్ర ఉంది, యూదులకు ఆయన దేవుడు అనడానికి వారికి ఒక చరిత్ర ఉంది. ఖచ్చితంగా చెప్పగలరు, వీ బిలాంగ్ టు గాడ్ యెహోవా, మేము యెహోవా దేవుని యొక్క పిల్లలం, మాకు ఆయన మా పక్షాన ఉన్నాడు, మా జీవితంలో ఆయన మాటకు విధేయత చూపి సున్నతి మేము కలిగి ఉన్నాం అని చెప్పి వాళ్ళు ధైర్యంగా చెప్తారు. మనం దేవుణ్ణి నమ్మాం అనడానికి ప్రూఫ్ ఏంటి? నీ శరీరంలో ఉన్న రుజువేంటి? ఇప్పుడు క్రైస్తవులు సున్నతి చేసుకోవచ్చా? అవసరం లేదు. మరి ఇప్పుడు నిజంగా నువ్వు క్రీస్తులో ఉన్నావు అనడానికి వాళ్ళు ఉన్నారంటానికి రుజువు ఉంది. నువ్వు క్రీస్తులో ఉన్నావు అనడానికి రుజువేంటి? నీకోసం నీ దేవుడు ఏం చేశాడు? నీకు మొట్టమొదట దేవుని గూర్చినటువంటి రక్షణ సంకల్పాన్ని గూర్చినటువంటి అవగాహన నీకు లేకపోతే మీ విశ్వాసంలో మిమ్మల్ని పడగొట్టడం చాలా ఈజీ. నీ వెనక జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ నీకు అర్థమైతే నిన్ను పడగొట్టడం ఎవని తరం కూడా కాదు. నీ యేసుక్రీస్తు నీ కోసం చేసిందేంటి? ఒక ఇజ్రాయేలుడు యెహోవా దేవుని గురించి ఘనంగా చెప్తాడు, నీ యేసుక్రీస్తు నీకు చేసిందేంటి? ఏం తెలుసు నీకు? యూదుల కోసం సీనాయు కొండ మీదికి అగ్నిగా దిగొచ్చాడు, వారికి వేలుతో చెక్కినటువంటి రాతి పలక మాత్రమే ఇచ్చాడు. కానీ మన కోసం, మనం రక్త మాంసములలో ఉన్నాం కాబట్టి రక్త మాంసములు కలిగిన వాడిని రక్తం ద్వారానే రక్షించాలి కాబట్టి, రక్త ప్రోక్షణం లేకుండా పాపక్షమాపణ లేదు కాబట్టి యేసుక్రీస్తు మన కోసం రక్త మాంసములలో పాలి భాగస్థుడయ్యాడు. నీ కోసం నా కోసం ఆయన ఏమయ్యాడు? ఒక మనిషిగా జన్మించాడు. వాళ్ళకి సీనాయి కొండ మీదకి వచ్చి 40 రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఎవడు కూడా దగ్గరికి రాకూడదు, ముట్టుకోకూడదు, మాట్లాడకూడదు ఆయనతో. కానీ మనతో అట్లా కాదు. అసలు మన వలే మన కోసం యేసుక్రీస్తు యొక్క నామధేయుడుగా, యేసుక్రీస్తు యొక్క రూపంగా ఆయన భూలోకానికి మన కోసం వచ్చాడు. రెండు, ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి అందరి కోసం తన యొక్క విలువైన పరిశుద్ధ పవిత్ర రక్తాన్ని మనందరి కోసం చిందించాడు. వాళ్ళ కోసం ఇతరుల రక్తాన్ని చిందింపు చేశాడు, కానీ మన కోసం తన రక్తాన్ని చిందించాడు. ఇతరుల రక్తాన్ని కళ్ళ చూశాడు, శత్రువుల్ని లయం చేశాడు. హివీయులు, ఎబూసీయులు, మోయాబీయులు, కనానీయుల రక్తాన్ని ఆయన కళ్ళ చూశాడు, కానీ తన స్వరక్తాన్ని మన కోసం ఆయన చిందించాడు. మన కోసం పాతాళంలోకి వెళ్ళాడు, మన కోసం సమాధిలోకి వెళ్ళాడు. నీకు రుజువు చేయటం కోసం, నిన్ను తిరిగి లేపటం కోసం మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేచిన తర్వాత తన పునరుద్ధానాన్ని రుజువు చేసుకున్నాడు. ఆయన ఆకాశంలోకి వెళ్ళాడు. పరలోకంలో మొట్టమొదటి మానవుడిగా, నీలాంటి నాలాంటి మానవుడిగా పరలోకంలో ప్రవేశించాడు. మన కోసం ఇల్లు సిద్ధపరుస్తున్నాడు. తండ్రి దగ్గర మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా ఆయన తిరిగి వచ్చి మనలందరినీ అక్కడికి తీసుకెళ్తానని చెప్పాడు. ఆయన ఎక్కడుంటాడో రేపు మనందరం అక్కడ ఉంటాం. నీ దేవుడికి ఏం చేశాడు అని అంటే నువ్వు ఈ మాట చెప్పాలి, ఇది నా అడ్రస్ అండి, ఇది నా నమ్మకం అండి, ఇది నా చిరునామా అండి, దిస్ ఇస్ మై ఫెయిత్. ధైర్యంగా, ఈ ధైర్యం నీలో ఉంటే నిన్ను కదపటం ఎవరి తరం కూడా కాదు. సాతాను మోసగాడు నిన్ను చాలాసార్లు. చిన్న చిన్న పొరపాట్లు చేస్తే నిన్ను అంటాడు, ఇంకా నువ్వు పరలోకం ఎట్టపోతావు, నువ్వు నరకానికి పోతావు, దయ్యం నిన్ను పట్టుకుంటుంది, అది నిన్ను పట్టుకుంటుంది, ఆ శోధం నీ మీదకి వచ్చేస్తుంది. నో, నీ దేవుడు నీకేం చేశాడో నీకు అర్థమైతే ఇలాంటి పిచ్చి పిచ్చి చిన్న చిన్న ప్రలోభాలకు నువ్వు అధైర్యపడవు. వాడితో చెప్తావు, నేను ఏమిటి అనేది నా దేవునికి తెలుసు, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు ఖచ్చితంగా పరలోకానికి నన్ను తీసుకు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, వీ బోత్ విల్ డిస్కస్. మేము మాట్లాడుకుంటే నీకు క్షమాపణ వేడుకుంటే నా ప్రభువును రక్షిస్తాడు, నన్ను నరకానికి తోసేయుడు. ఇప్పుడు నీలో ఉన్న ప్రూఫ్ ఏంటి? నీ దేవుడు ఏంటో చెప్పాను, ఆ అడ్రస్ చెప్పాను. నీలో ఉన్న రుజువు ఏంటి? వాళ్ళలో సున్నతుంది, నీలో ఏముంది? ఈ క్రీస్తుని యేసు చెప్పారు, నమ్మి బాప్తీసం పొందాలి. అంటే ఈ ప్రభు యొక్క వాక్యాన్ని మీరు వినాలి, విన్న తర్వాత హృదయంలో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి, ఒప్పుకున్న దాన్ని ప్రజలందరి ఎదుట ఐఆమ్ ఎ క్రిస్టియన్ అని నీటి బాప్తీసం, ముంచటం బాప్తీసం నువ్వు తీసుకొని ఒక క్రైస్తవుడిగా నిన్ను నీవు నిరూపించుకోవాలి. చాలామంది సిలువు మీద దొంగ బాప్తీసం తీసుకున్నాడా? మరి ఆయన పరలోకం వెళ్తే నేనెందుకు వెళ్ళను? ఖచ్చితంగా నువ్వు సిలువు మీద ఉంటే నీకు సరిపోద్దది. నువ్వు కుర్చీలో కూర్చుంటే సరిపోదది. సిలువు మీద ఉంటే నీకు సూట్ అవుద్ది. కుర్చీలో ఉన్న వాళ్ళకి అది, యు హ్యావ్ టైమ్, యు హ్యావ్ టు టేక్. ఖచ్చితంగా నిన్ను నీవు సమాజానికి, నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నీ మనుషులు ఎవరైనా, వాళ్ళందరి ముందు ఐఆమ్ ఎ క్రిస్టియన్, ఐ బిలీవ్ జీసస్ క్రైస్ట్, ఐ రిసైడ్ ఇన్ హిమ్, అబైడ్ ఇన్ హిమ్, హీఈస్ మై గాడ్ అని నీ లోకానికి సాక్ష్యం ఖచ్చితంగా నీ నోటి ద్వారా, నీ క్రియ ద్వారా, నీ శరీరంలో సాక్ష్యం చెప్పాలి. అంటే
ముంచటం బాప్తీసం ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి. క్లియర్ గా మీతో చెప్తున్నాను. వాట్ ఈస్ ద ప్రూఫ్? ఎలా చెప్పగలవు? నీ దేవుడు నీ అడ్రస్ అని అంటానికి నేను పూర్ణ హృదయంతో మనుషులకు భయపడకుండా, లోకానికి భయపడకుండా, దేనికి భయపడకుండా పూర్ణ హృదయంతో ధైర్యంతో నా దేవుని యందు నేను విశ్వాసం ఉంచాను అని చెప్పడానికి దట్ ఈస్ ద ఎవిడెన్స్. యువర్ బాప్టిజం, యువర్ టెస్టిమోనీ అండ్ విశ్వాసిగా నువ్వు జీవించే జీవితం కరెక్ట్ అయినటువంటి రుజువు.